నమస్తే వెల్కమ్ టు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ను ఫామ్ చేసింది సీఎం గా రేవంత్ పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు దీంతో ఇప్పుడు వీరిలో ఎవరికి ఏ శాఖ ఇస్తారన్న హడావుడి స్టార్ట్ అయింది ఏది ఎలా ఉన్నా ఈసారి ఎన్నికలు మాత్రం చరిత్రలో గుర్తుండిపోతాయని చెప్పాలి ఎందుకు ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపించింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మంత్రులుగా చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్న వాళ్ళను కూడా ఓటమి పలకరించింది మిగతా సభ్యుల సంగతి ఎలా ఉన్నా ఈటల ఓటమి రాజకీయ వర్గాలను షాక్ గురిచేసింది అని చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల్లో హుజురాబాద్ తో పాటు గజ్వెల్ లోను ఈటల పోటీ చేశారు రెండు చోట్ల ఆయనకు ఓటమే ఎదురైంది గజ్వెల్ లో రెండో స్థానంలో నిలవగా హుజురాబాద్ లో మూడో స్థానానికి పడిపోయిన పరిస్థితి ఇంత ఘోర పరాభవాన్ని ఈటల వర్గమే కాదు జనాలు కూడా ఊహించి ఉండరు బహుశా ఈటల లేని అసెంబ్లీని ఊహించుకోవడానికే ఇబ్బందిగా ఉంది అంటూ ఆయన అభిమానులు అనుచరులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ఓ ప్రచారం ఈటల వర్గానికి మళ్లీ ఆశలు పెంచుతోంది గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆయన జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తుంది దీనికోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కు వెళ్లాలని అనుకుంటున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉండాలని వంటేరు ప్రతాప్ రెడ్డికి సూచించినట్లు కూడా సమాచారం ఇదే నిజమైతే ఈటలకు మరో ఛాన్స్ దక్కడం ఖాయం ఈ ఎన్నికల్లో గజ్వెల్లో రెండో స్థానంలో నిలిచారు ఈటల అయితే రెండు చోట్ల ఓడిపోయిన సానుభూతి ఎలాగూ ఉంటుంది దీనికి తోడు తన సొంత సామాజిక వర్గ ఓటర్లు బలంగా ఉన్న స్థానం కావడంతో గజ్వేల్ బరిలో మళ్లీ నిలిస్తే ఈటల విజయం ఖాయమంటూ కొత్త టాక్ నడుస్తోంది అయితే ఇదంతా ప్రచారం మాత్రమే కేసీఆర్ రాజీనామా చేయాలి ఉప ఎన్నిక రావాలి అప్పుడు మాత్రమే ఈటలకు ఇంకో ఛాన్స్ దక్కుతుంది మరి జరుగుతుందా ప్రచారంగానే మిగులుతుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే